సరైన పాస్పోర్ట్ లేకుండా భారత పౌరసత్వం కోసం విదేశీలు దరఖాస్తు చేసుకోవచ్చని కలకత్తా హైకోర్టు స్పష్టం చేసింది. అయితే పాస్పోర్ట్ ఎందుకు లేదో సరైన కారణాలు తెలియజేయాల్సి ఉంటుందని పేర్కొంది. పౌరసత్వ నిబంధనలు 2019లోని 11వ నిబంధన ప్రకారం పాస్పోర్ట్ కలిగి ఉండకపోవడానికి గల కారణాలు పేర్కొంటూ సంబంధిత అధికారికి దరఖాస్తు చేసుకోవచ్చని పిటిషనర్కు జస్టిస్ సభ్యసాచి భట్టాచార్య అనుమతించారు. ఎన్ఆర్సీ సీఏని వెంటనే ఉపసంహరించుకోండి. ఎన్ఆర్సీ మరియు సీఏకి నిరసనగా స్థానిక బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో ఈరోజు సాయంత్రం 5 గంటలకు సింహగర్జన పేరు మీద పెద్ద ఎత్తున బహిరంగ సభ జరుగుతుంది. ఈ సభ ముఖ్య ఉద్దేశం సీఏఏ ఎన్పీఆర్ ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా ఢిల్లీ పార్లమెంట్ గద్దె దిగి వచ్చి ఆ బిల్లును వెంటనే ఉపసంహరించుకునేలా చేయడమే మా లక్ష్యమని తెలిపారు. ఈ సభలో జమైత్ ఉలేమా, మజిలీ ఉలేమా, మిల్లీ ఆఫ్ ఇండియా ముస్లిం వెల్ఫేర్ ఆర్గనైజేషన్ మరియు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఆర్గనైజేషన్ పెద్దలు పాల్గొంటారు. ప్రతిష్ట కలిగినటువంటి భారతదేశం, గొప్ప సంస్కృతి కలిగినటువంటి భారతదేశాన్ని మత ప్రాతిపదికన పౌరసత్వం కల్పించడం అనేటటువంటిది, భారతీయుల్ని చేర్చడం అనేటటువంటిది భావన వాళ్ళ భారతీయుల మధ్య నెలకొని ఉంది. దీన్ని భారత దేశాన్ని ముక్కలు చేసేటటువంటి ప్రయత్నాన్ని వ్యతిరేకించడంలో భాగంగా వాళ్ళ జమైత్ ఉలమా గారు, మిగతా ఆర్గనైజేషన్ కూడా 1వ తారీఖు చేయబోతాం. భారత నాగరికులుగా ఒక పెద్ద ఎత్తున సిఏఏ ఎన్పిఆర్ ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా పైవాడి మీద నమ్మకంతో జరగబోయేటటువంటి కార్యక్రమం. ఇందులో ముఖ్య అతిథులుగా అసౌద్దీన్ ఓవైసు, ఓవైసీ గారు, ఇంకా ఇతర అనేక మంది ప్రజా సంఘాలు, దళిత సంఘాలు, ముస్లిం జమైత్ ఉలమా, మజ్లిస్ ఉలమా కానీ, మళ్ళీ మైనారిటీ ముస్లిం వెల్ఫేర్ మిల్లీ ఆర్గనైజేషన్ అనేక సంఘాలంతా కూడా కలిసి చేయబోతా ఉన్నారు. రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థలు, పంచాయతీ, ఇతర స్థానిక సంస్థల ఎన్నికలను ఉదగాదిలోగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధంగా ఉందని రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. శనివారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ పెరిగిన జనాభాకు అనుగుణంగా బీసీలతో పాటు ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు అన్యాయం చేయకూడదన్న ఉత్తరంపుతోనే 59.75% రిజర్వేషన్లతో స్థానిక ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించామన్నారు. ఇంటింటికి వెళ్లి పింఛన్ పంపిణీ చేసే కార్యక్రమంలో విజయనగరం ముందంజలో ఉంది. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు 5:30 నుంచి వాలంటీర్లు లబ్ధిదారుల ఇంటికి చేరుకొని పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు. జిల్లాలో 12 మంది వాలంటీర్లకు కలెక్టర్ ముందస్తు శిక్షణ ఇప్పించారు. దీంతో గతంలో జరిగిన పొరపాటుకు తావు ఇవ్వకుండా పంపిణీ చేస్తున్నారు. ఆదివారం 8:00 50% పింఛన్ల పంపిణీ పూర్తి చేశారు. జొమాటోకు చెందిన ఓ ఫుడ్ డెలివరీ బాయ్ సోషల్ మీడియాలో వైరల్గా మారాడు. ఓవర్ నైట్లో అతను పాపులర్ అయ్యాడు. మొహం మీద చెరగని చిరునవ్వుతో ఇంటర్నెట్ను ఊపేస్తున్నాడు. ఒక చిరునవ్వు అతని జీవితాన్ని మలుపు తిప్పింది. ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో ఇండియా డెలివరీ బాయ్ పిక్ని తమ సోషల్ మీడియా అకౌంట్స్లో ప్రొఫైల్ పిక్గా పెట్టింది.